తెలంగాణపై చంద్రబాబు పెత్తనం, రాష్ట్రంలో పవర్ సెంటర్గా చంద్రబాబు నాయుడు, చర్చకు దారితీసిన సిపిఎంతో అసెంబ్లీ స్పీకర్ భేటీ. నగరానికి ఏపీ సీఎం ఎప్పుడు వచ్చినా గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేనంత హడావుడి. చంద్రబాబును కలవడానికి అధికార పార్టీ నేతలు క్యూ, ఏది తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు క్యూ కడతా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారా? టీడీపీని బలోపేతం చేసే వ్యూహంలో భాగమా? కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతూ ఉంది? ఎందుకేనని కలిసిండి అయ్యా అంటే ఇది కూడా మీకు వివరిస్తా. ఇప్పుడు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇందులో కొంతమంది ఆ రాజేంద్ర నగర్ నుంచి ఉన్నటువంటి ఆయన ప్రకాష్ గౌడ్ కానీ, లేకపోతే కొంతమంది వీళ్ళందరూ కూడా మన చంద్రబాబు నాయుడు సిబిఎన్ అనుమతి తీసుకొనే ఆ పార్టీలోకి పోయారు. అయితే ఇప్పుడు స్పీకర్ ఎందుకు సిబిఎన్ కలిసిండు? చంద్రబాబు నాయుడును స్పీకర్ ఎందుకు కలిసిండు మన స్పీకరు అంటే దీని వెనకాల పెద్ద కథ ఉన్నది. ఏంటి అంటే ఇప్పుడు ఎన్డీఏలో మన సిబిఎన్, ఎన్డీఏ గవర్నమెంట్లో, మోడీ గవర్నమెంట్లో మన చంద్రబాబు నాయుడు కీలకం అన్నమాట. సో కీలకంగా ఉన్నాడు కాబట్టి స్పీకర్ ఎందుకు చంద్రబాబు నాయుడు కలిసిందంటే, రేపు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేట వేయాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్టు ఆదేశాల మేరకు నేను వేయాల్సి వస్తుంది. ఒకవేళ నేను నిర్ణయం తీసుకోకపోతే కోర్టు వేస్తే నేను కూసున్నా కూసుకపోయినా ఒకటే, తోలుబొమ్మ లెక్క, పేపర్ టైగర్ లెక్క నేను మిగిలిపోవాల్సి వస్తుంది, నా బతుకు బస్టాండ్ అవుతుందని చెప్పేసి స్పీకర్ గారు పోయి మన సిబిఎన్ తోటి మొరబెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకు సిబిఎన్ తోటి మొరబెట్టుకున్నట్టు అంటే, మరి సిబిఎన్ ఎన్డీఏలో కీలకంగా ఉన్నాడు కదా చంద్రబాబు, మరి ఈయన మోడీకి చెప్పేసి దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని హోల్డ్ పెట్టియాలి సుప్రీంకోర్టులోనో లేకపోతే ఈడనో ఆడనో. అది 5 ఏళ్ల పాటు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా అనర్హత వేయకుండా ఉండడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి స్పీకర్ పోయి ఈయనని మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కానీ అఫీషియల్గా ఏం చెప్తా ఉన్నారు, మేము టీటీడీ అంటే తిరుమల తిరుపతిలో టీటీడీకి మేము లెటర్లు ఇస్తే, ఏదైనా దర్శనం కోసం లెటర్లు ఇస్తే మా లెటర్లు చెల్లుతలేవు అని చెప్పేసి, ఈ టీటీడీకి లెటర్లు కోసమని మాకు అనుమతించాలి అని చెప్పేసి దానికోసం పోయినట్టు చెప్పారు. ఒక స్పీకర్ గా పని కోతం పోతాడా చెప్పురి. పేరుకేం అది, గతంలో ఈ లెటర్లు ఎవరితో వచ్చేవాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లతోటో లేకపోతే విప్తోటో ఎమ్మెల్యేతోటో. గతంలో వివేకానంద ఉన్నాడు కదా మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, ఆయనతో పంపిస్తుండ్రి. కానీ ఇప్పుడు స్పీకర్ పోయి ఎందుకు ఇచ్చినాడు అంటే, స్పీకర్ ఆ పని మీద పోతాడు, చేయాల్సిన పని ఏమో గీదన్నమాట. ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు, వాళ్ళ మీద మేము అనర్హత వేటేయాల్సి వస్తుంది. నాకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందు కానీ దాని మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకుండా ఉండాలంటే మీరు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మోడీకి చెప్పి దాన్ని జర్ర సెటిల్ రైట్ చేయాలి అనేటువంటి విధంగా చర్చ కోసము స్పీకర్ వైస్ సిబిఎన్ను చంద్రబాబు నాయుడిని కలిసిండు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అంటే తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కాదు అక్కడికి వస్తుంది అనుకుంటే ఉంచుతాడు, అక్కడికి రాదు అనుకుంటే తీసేస్తాడు.